అకాల వర్షంతో నష్టపోయిన రైతులను ఆదుకోవడానికైతే పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా ఈ రోజు తూర్పు గోదావరి జిల్లా అలాగే కోనసీమ జిల్లాలో పర్యటన చేస్తున్న నేపథ్యంలో మనతో మాట్లాడి పార్టీ రాష్ట్ర నాయకులు అదే విధంగా జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వరరావు ఉన్నారు ఆయనతో మాట్లాడుతూ సార్ ఎలా చూడాలంటే పూర్తిగా అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను గురించి ప్రభుత్వం ఎటువంటి స్పందన లేదు గతంలో చంద్రబాబు నాయుడు గారు పర్యటన చేసి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు పర్యటన చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది నిన్న రాత్రి ఎక్కడికక్కడ తడితం ధాన్యాన్ని కొంటామని చెప్పి హడావిడిగా చేస్తున్న చర్యలు అయితే సోషల్ మీడియాలో బాగా జరిగాయి నిజంగా అది జరిగిందంటారా మీకే తెలియాలి మీడియా పర్సన్ గా అది మేమే సృష్టించింది కాదు సోషల్ మీడియాలో వచ్చింది కానీ మెయిన్ ఛానల్స్ లో చూపించారు కదా అడావుడిగా అడావుడిగా విఆర్ఏలు ఎందుకంటే మా వాళ్ళు కొంత పెట్టారు సోషల్ మీడియా నేను కూడా చూశాను ఆ రోజున వకీల్ సబ్ సినిమా వచ్చినప్పుడు ఈ ఆర్డీఓలు ఎంఆర్ఓలు వీళ్ళందరూ వెళ్ళి సినిమా హాల్లో కూర్చొని టికెట్లు అమ్మారు మళ్ళీ ఇవాళ రాజమండ్రిలో సేమ్ రిపీట్ అయింది మళ్ళీ ఇదే ఎంఆర్ఓలు ఆర్డీఓలు విఆర్ఏలు విఆర్ఓలు అందరూ కూడా కూలీలు అవతారం ఎత్తేసేసి వాళ్ళు అక్కడ దగ్గర కూర్చొని మూటలు కట్టి కుట్టి వాళ్ళే ట్రాక్టర్లు వేసి పంపించడం ఎస్ ఇప్పుడు మేము ఎప్పుడు కూడా జనసేన పార్టీ అనేది జనం కోసమే మేము ఇప్పుడు ఆ స్వార్థం కోసం మీకులాగా ఎప్పుడు నాకు ఓటేయండి నన్ను ఒకసారి సీఎం కొంచెండి లేదా నన్ను నమ్మండి మేము ఎప్పుడు చెప్పలేదు నన్ను నమ్మండి అంటలేదు మేము ఏమంటున్నాం మేము ప్రజలకు మీరు మంచి చేస్తారు ప్రజలకు మంచి చేస్తారు అనుకుంటే మమ్మల్ని ఆశీర్వదించమని మేము రైట్ ట్రయల్గా మేము వచ్చాం ఇవాళ కూడా అదే ఏ అంత అడావుడిగా ఇప్పుడు దాకా ఏమైపోయింది చాలా వరకు 13 రోజుల నుంచి వర్షం పడుతుంటే ఈ రోజు వరకు కూడా ముఖ్యమంత్రి గారు దాని మీద సమీక్షించిన పాపన పోలేదు మరి ఆయన ముఖ్యమంత్రి అనాలి ఇంకేమనాలి మేము కూడా చూసాం ఈ 10 రోజుల్లో సరే ఏదో వర్షాలు పడుతుంది అకాల వర్షాలు ఏదైనా డిఫికల్టీ ఉంటుంది గవర్నమెంట్ కూడా తీస్తారని చూసాం కానీ ఇవాళ రావడానికి కారణం నిన్న ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక లాంచ్ చేశాడు కదా పెద్ద ప్రోగ్రామ్ జగన్ అన్నకు చెబుదామని ఎస్ అందుకని ఇవాళ వచ్చాడు మా నాయకుడు జగన్ అన్నకు చెప్పడం కోసమే ఇవాళ వచ్చాడు నిన్న చెప్పాడు కదా చెప్పండి నాకు సమస్య పరిష్కారం కాకపోతే నా చెప్పండి అన్నాడు ఎస్ చూసాం 15 రోజులు సమస్య పరిష్కారం కావట్లేదు అసలు పట్టించుకోవట్లేదు నేను నిన్న కూడా మా జిల్లాలో గుంటూరు జిల్లాలో తిరిగాను నేను తిరిగిన చాట ప్రతి చాట రైతు భరోసా కేంద్రంలోకి వెళ్ళి నేను అడుగుతూ ఉంటే అవ్వడం క్లియర్గా చెప్తున్నారు సార్ మాకు ఇంకా గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ రాలేదు మాకు ఇంకా రాలేదు మాకు చెప్పకుండా మేమేం చేస్తాము అని చెప్తున్నారు అంటే అసలు నిస్సిగ్గుగా తడేపిల్లలు ఇంట్లో కూర్చుని ఒక రైతుకు కూడా రైతు అంతలాకం ఇబ్బంది పడుతుంటే నువ్వు ఒక పక్కన నేను స్టిక్కర్లు అతికించాను ఒక పక్కన ఏదో ప్రోగ్రామ్స్ లాంచ్ చేసుకుంటానికి అసలు ముఖ్యమంత్రిగా హోదాలో ఉన్నటువంటి వ్యక్తి నాకు తెలిసి ఇన్ని సంవత్సరాల కాలంలో ఎప్పుడు ఇలాంటి వాళ్ళని చూసి ఉండం సరే చేస్తారా లేదని పక్కన కళ్యాణ్ గారు పర్యటనలో ప్రభుత్వం భయపడింది అంటారా ఇప్పుడు అది మా గురించి మేము చెప్పుకోకూడదండి మేము అంటాం అదే మా గురించి భయపడ్డారా అనే దానికంటే కూడా మేము వస్తున్నామని తెలిసి రైతుకు న్యాయం జరిగింది మా సాటిస్ఫాక్షన్ అది సరే భయపడ్డారా భయపడలేదా ఇంకోటి మేసాలు మేలేసారు చూసాం కదా వాళ్ళని వాళ్ళకిలాగా మేము మాట్లాడదలుచుకోలేదు మేమైతే ఒకటి నమ్ముతున్నాం జనసేన పార్టీ నాయకుడు రోడ్డు మీదకి వస్తారంటే ఇవాళ సామాన్య ప్రజలకి మంచి జరిగే పరిస్థితి కనిపిస్తుంది మేము కోరుకుంటుంది కూడా అదే జనానికి కూడా చెప్తుంది అదే మేము ఉంటే మీకు మంచి జరుగుతుందంటే మమ్మల్ని ఆశీర్వదించుకున్నాం ఇవాళ నాయకుడు వచ్చాడు అక్కడ రాత్రి కొన్నారు ఆ ఉన్నదాని ఒకటికి ఎంతో కొంత ముందు అసలు వాళ్ళు తీసుకెళ్తే అక్కడి నుంచి వాళ్ళకి ఎంతో కొంత డబ్బు ఇస్తారు మేము కోరుకుంటుంది కూడా అదే అంతకుమించి మేమేదో మేము గెలిచామనం వాళ్ళకలాగా టప్పెట్లు కొట్టుకొని మేమేమి లేదని మేము చెప్పదలుచుకోలేదు మేము జనసేన పార్టీ ఆవిర్భావం ప్రజల కోసం జనసేన పార్టీ పుట్టుక జనం కోసం ఖచ్చితంగా మేము అదే దిశలో వెళ్తున్నాము రానున్న రోజులు ఆశీర్వదిస్తే ఈ రాష్ట్రంలో మంచిగా ఉండడానికి మేము ప్రయత్నం మా ప్రయత్నం మేము చేస్తాం అదే తెలుగుదేశం పార్టీ స్క్రిప్ట్లో భాగంగానే పవన్ కళ్యాణ్ ఈ టూర్ చేస్తున్నారని చెప్తున్నారు సోషల్ మీడియాలో మీకు ఫోటో చూపిస్తాను ఈ ఫోటోని వాళ్ళు ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పూర్తిగా పెడుతున్నారు వైట్ షర్ట్ని పూర్తిగా ఎల్లో షర్ట్ చేసి పెట్టే పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు మేము అదే పార్టీని ఏదైతే అధికారంలో ఉన్న పార్టీ అంత ఇబ్బంది పడుతూ పాపం వైట్ షర్ట్ని ఎల్లో షర్ట్ చేసే అంత ఇబ్బంది పడే బదులు అరే బాబు మీరు వచ్చి మేము రైతుల దగ్గరికి రాండి రా అంటున్నాం మేము అదే మీ నాయకుడిని తాడేపల్లి నుంచి కాస్త పక్కన ఉన్నటువంటి గుంటూరు జిల్లాకో గుంటూరు జిల్లా ఉన్నాడు కదా మేము వేరే జిల్లా కాదు గుంటూరు జిల్లా వాసవే కదా నువ్వు కూడా అంటే ఇక్కడ నివసిస్తున్నావు కాబట్టి గుంటూరు జిల్లా వాసవే గుంటూరు జిల్లాలో నీ పక్కనే ఎక్కడిదాకా వెళ్ళవసరం లేదు నువ్వు ఆ పక్కన తీసుకుంటే మొక్కజొన్న తడిచిపోయి మొలకొచ్చేసి విపరీతంగా ఇబ్బంది పడుతున్నటువంటి మండలాలు ఉన్నాయి పక్కన దుగ్గరాల మండలం కానీ కానీ అక్కడికి వెళ్ళి చూడు తెలుసుది ఎందుకంటే మాకు పసుపు రంగు వేయటం కాదు మేము వాస్తవాన్నే మాట్లాడతాం నీకు రాక వాస్తవాన్ని వక్రీకరించి మేము మాట్లాడాల్సిన అవసరం వాడి స్క్రిప్ట్ వీడి స్క్రిప్ట్ మాకేంటయ్యా ఇంకొకటి స్క్రిప్ట్లోకి వెళ్ళాలనుకుంటే మేము అరే 2014లోనే మేము మంత్రి అవుదాం 2019లో మేము కీలకంగా ఉండేవాళ్ళం అది మీరు అర్థం చేసుకోవాలి ఇవాళ మేము ఏదైనా సరే ప్రజల కోసము ప్రజలకు ఏది ఉపయోగపడితే దాని గురించి ఆలోచిస్తుంటే మా స్వార్థం కోసం అనేది ఆలోచన ఈ రాటికి కూడా లేదు నేను అందాక కూడా చెప్పాను కౌలు రైతులు చనిపోతే వాళ్ళకి ధైర్యం కల్పించడం కోసం మేము పంచాం మా నాయకుడు స్వయంగా అతను కష్టపడుతుంది 5 కోట్ల నిధికి ఇచ్చాడు 7 కోట్ల దాకా ఇప్పుడు పంచాం మేము నువ్వేం పంచావు ప్రభుత్వ సొమ్ము తీసుకొచ్చి నువ్వు స్టిక్కర్లు ఎత్తుకుచ్చుకోవటం ప్రభుత్వ సొమ్ముతో నువ్వు పెద్ద పెద్ద పొద్దున్న లెక్స్ చూసేందుకు మన పేపర్లో కనుక యాడించుకోవడం తప్ప అందుకు మించి మీరు చేసిందేంటి మేము కూడా చెప్తున్నాం ఈ సోకాళ్ళు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి పిచ్చి బ్యాచ్కి అందరికీ చెప్తున్నాను మాకేదో కలరేసినంత మాత్రం మేము కాము
మీ కలర్లో మీకు ఉన్నటువంటి పిచ్చా కలర్ల పిచ్చి ఆ కలర్ల పిచ్చిన వాళ్ళ మా షర్ట్ల మీద రుద్దాం అంటే అది వాస్తవంగా ఇది వాట్సాప్ లో ఫోటో మీద ఉంటది కానీ మా కలం ఒంటి మీద ఏమి కలర్ ఉందన్నది ప్రజలందరికీ తెలుసు ప్రజలందరికీ జగన్మోహన్ రెడ్డి జగనన్నకి చెబుదాం అని చెప్పి కార్యక్రమం నేను రీసెంట్ గా ప్రారంభించారు అయితే మీరు ఏమైనా కాల్ చేశారా సమస్యలు చెప్పడానికి లేదా ఎవరైనా చేశారా అది సక్సెస్ అవుద్ది అనుకుంటారా లేదా ఏమనుకుంటారు దాని మీద अरे इप्डा पेटने अभी एमेनि मनसपुत्र रईत भरोसा अव वाली अव ग्राम से अव वील्ज मेरी अंत वील्पे दिल्ली नीक इवा वील का माला नाके वील पनी चेयटे दिन अर्थमा वील पनी चे माला इंको नंबर पे अवसर में वा असल प्रजल्ल के राव कदा प्रजल्ल के वो चूस्ना कुटो बारिकेडल कट्टी पटा कौतना नवेतारो बाबू नींकेंपा अंकने मैं इवा मोदा इवा नायक राजमंड्रे अदे जगन चपे आये पेटने प्रोग्रम जगन इधो इक दबी ऊर्जा रैत इतना ऊर्जा रैत पड़ेपर वील वील प्रभुत्ते आवा आदमी चपे प्रयत्न इवा मे मोदी आलरे अड़कानी इंदा चपे बारिकेडल कट्टी पटा अडम पेको सभा पेको सभा मोदी चुट्ट पुलिस कापला उल्लकुंकेपे जनम इनेंटावनी जन नम्मतार अंत इप्के स्पंदना कार्यक्रम में दादा समस्या परष्कूं ग्राम सचिवालय स्पंदन पड़ता मल्ल कार्यक्रम वाल इंका समस्या मिगलना అది జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుదాం పండి మీరు కూడా నేను కూడా వస్తాను జగన్మోహన్ రెడ్డి అడుగుదాం స్పందన పెట్టానన్నాడు రెండో రోజుకి సమస్య పరిష్కారం అన్నాడు గ్రామ వార్డు వాలంటీర్లు ఉన్నారు ఇంటింటికి వెళ్ళి చూస్తున్నారు చేయి పట్టుకుని నాడు చూస్తున్నారు అని చెప్పావు సచివాలయం సిబ్బంది అన్నావు ఎక్కడ మీకు ఏ పత్రం పెడితే ఆ పత్రం సంతకం పెట్టిస్తారన్నావు మరి ఇవాళ మళ్ళా నాకు చెప్పాను ఎందుకంటున్నాను అంటే నీకు తెలియాలి ముఖ్యమంత్రి గారికి తెలియాలి అంటే మిగిలిపోయిన సమస్యలన్నీ నమ్మకం లేదు అధికారుల మీద నమ్మకం లేదని డైరెక్ట్ గా చెప్తున్నాను అనుకుంటున్నారు అసలు ఎవరు నమ్ముతాడు ఆయన ముఖ్యమంత్రి గారు పలానా నమ్ముతారంటే అనుకోవచ్చు చూస్తున్నాం కదా వాళ్ళ పార్టీలు ఏ రకంగా కొట్టుకుంటున్నారో పాపం నిన్నటిదాకా సొంత మనిషి అనుకున్న బాలని చేసేటువంటి ఏడుస్తున్నాడు కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి ఇంకంతకంటే ఏంటి ఉదాహరణ కనిపిస్తుంది కదా సో మేము ఒకటే చెప్తున్నాం ముఖ్యమంత్రి గారు నీకున్న ఈ కొద్ది టైం అయినా సరే ఏదన్నా మంచి చేసి మంచి అనిపించుకో చెప్తే నువ్వు ఎట్లా ఏదో నేను ఆ ప్రోగ్రామ్ పెట్టాను ఈ ప్రోగ్రామ్ పెట్టాను అమ్మ ఒళ్ళని అయ్యి ఒళ్ళని టిక్కర్లు అయినాయి అన్నీ అయిపోయి లాస్ట్కి మళ్ళీ జగన్ అన్నకు చెబుదాం అసలు దాంట్లోనే అర్థమవుతుంది కదా మీరు ముఖ్యమంత్రి రా నువ్వు జగన్ అన్నవా ముందు తెలుస్తామండి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నావు నువ్వు ఎవుడికి జగన్ అన్నబ్బా నేను అన్నాను అంట ముఖ్యమంత్రిగా నిన్ను గౌరవిస్తాను కానీ నువ్వు జగన్ అన్నాని ఎందు చెప్పుతున్నా నేను నాకేమొచ్చు నేను పిలవను నిన్ను అన్నాని పిలవాల్సిన అవసరం లేదు ముఖ్యమంత్రి గారు అంటాను ముఖ్యమంత్రి అనిపించుకుంటానికి కూడా ఇష్టపడినటువంటి నువ్వు జగన్ అన్నాని పిలవను నన్ను అన్నాని పిలవను నన్ను చెప్పే నువ్వు ఎట్లా నీకు ఇంకా ఏం చెప్తారు ఏం నమ్ముతారు నీ మీద గౌరవం ఎట్లా ఉంటుంది మనుషులకి క్లియర్గా చెప్తున్నాం నువ్వు మేము పదే పదే నేను చెప్తుంటాను ఎప్పుడూ కూడా పొలిటీషియన్గా ఉన్నది వేరుగా ఉంటుంది వ్యాపారస్తుడి తత్వం వేరుగా ఉంటుంది ఈయన పూర్తిగా వ్యాపారస్తుడు వ్యాపారస్తుడు ఇక్కడికి వచ్చి ఒక అవకాశం తీసుకున్నాడు తప్పితే పొలిటీషియన్ కాదు రాజకీయ నాయకుడు కానీ రాజకీయ కూడా సేవ చేద్దామని వస్తాడు ఈయన పూర్తి పొలిటీషియన్ కాదు కదా ఈయన పూర్తిగా వ్యాపారస్తుడు కాబట్టి ఏ రకంగా వ్యాపారం చేద్దాం ఏ రకంగా సంపాదించుకుందాం అనే ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి వాళ్ళు ఇట్లా అధోగతి పాలైపోయింది ఇప్పటికైనా మేము ఉండగోరుతున్నాం జనాలందరూ కూడా ఒకసారి మీరు ఆలోచించండి ఒక అవకాశం అన్నాడు ఇచ్చారు అయిపోయింది ఇంకా అవకాశాన్ని మళ్ళీ రిపీట్ చేయొద్దు ఒక అవకాశం పాప ఆయన కూడా కోరింది ఆయన ఫర్ ఎవర్ కోరదు ఒక అవకాశం అన్నాడు అవకాశం అయిపోయింది మీరందరూ కూడా ఎంత ఇబ్బంది పడుతున్నారో చూస్తున్నారు కాబట్టి రానున్న రోజుల్లో మంచిగా మీకోసం పనిచేసేవాళ్ళని మీకు సహాయం చేస్తాను అనుకున్నవాళ్ళని ఎన్నుకుంటే ఆంధ్ర రాష్ట్రం బాగుపడి చెప్తే అంటే పవన్ కళ్యాణ్ గారు మార్చి 14వ తారీఖున జనాల్లో కనిపించారు మచిలీపట్నం సభలో మళ్ళీ ఈ రోజు వరకు జనాల్లో కనబడలేదు జనాల్లో తిరగలేదు కాబట్టి పార్టీ మీద ఎటువంటి నమ్మకం ఉంటుందని వైసీపీ నేతలు కూడా అంటున్నారు పార్టీ మీద జనానికి నమ్మకం ఉంటుందని వాళ్ళుగా చెప్పాల్సింది జనం చెప్పాలి జనంక మా మీద నమ్మకం ఉంది ఏ రోజు తిరగాల్సిన పని లేదండి నువ్వు తిరగవలసిన పరిస్థితుల్లో తిరగవలసిన ప్లేస్లో ఉన్న ముఖ్యమంత్రి గారు ఇంట్లో కూర్చుంటే ప్రతిపక్ష పోషం ఉంటే మమ్మల్ని రోజు తిరగమని వాళ్ళంటే చెప్తారండి తిరగాల్సింది నువ్వు తిరగాలి నీ మంత్రులు తిరగాలి నీ ఎమ్మెల్యేలు తిరగాలి నువ్వు పెట్టిన అధికారులు తిరగాలి వాళ్ళని తిప్పట్లేదు అసలు ముఖ్యమంత్రి గారు ఇవాళ అదే చెప్తున్నాను ఇప్పుడు అకాల వర్షాలతో రైతులు ఇబ్బంది పడుతుంటే ఒక అధికారి వచ్చాడా ఒక ఎమ్మెల్యే వచ్చాడా అతని నియోజకవర్గంలో అతని ఎమ్మెల్యే రాలేదు ఆ నియోజకవర్గం చెప్పి ఎంఆర్ఓలు రావట్లేదు ఆ నియోజకవర్గం చెప్పి కలెక్టర్లు తిరగ ఎవరు తిరగట్లేదు అట్లా తిరగాల్సిన మీరు ఇళ్లలో కూర్చొని మిమ్మల్ని తిరగమనేది అక్కడ అర్థమవుతుంది మీ పరిస్థితి ఏంటో సో మేము ఒకటే చెప్తున్నాం రోజు తిరగవలసిన అవసరం లేదు నాయకుడు అంటే నాయకుడు ప్రజలకి నమ్మకం కల్పించడం కోసం రోజు ప్రజల్లో ఉంటే కాదు నాయకుడి మీద నమ్మకం ఉందా లేదా అనేది ఇవాళ మీరు మొదలు మొన్న అడిగారే నాయకుడు వస్తున్నాడని తెలిసి అర్ధరాత్రి రైతుల దగ్గరికి వెళ్ళి ఒడ్లట్ట తీసుకెళ్లారు గవర్నమెంట్ అదే నమ్మకం ప్రజల్లో అదే నమ్మకం ఉందా లేదా అనే దానికి తర్కాన్ని వాళ్ళు ఒకసారి ప్రశ్నించుకోవాలి చెప్తే వాళ్ళు ఏదో మమ్మల్ని గేల్ చేయాలని చెప్పి పిచ్చి పిచ్చేట్లు చేస్తే అది భూమిరంగా అవుతుందని మరొకసారి అధికార పార్టీలో ఉన్న వాళ్ళు తెలుసుకోవాలి ఖచ్చితంగా రానున్న రోజుల్లో జనసేన పార్టీనే ఈ ఆంధ్ర రాష్ట్రానికి అవసరము ఎందుకంటే వాళ్ళకి దిక్కుముక్క అన్నాను రాష్ట్రానికి అవసరం అని చెప్పేసి ప్రజలు తెలుసుకున్నారు ఖచ్చితంగా మేము మమ్మల్ని గౌరవిస్తారు ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారు మేము కూడా అదే విధంగా వాళ్ళ రుణం తీర్చుకుంటాం ఆంధ్ర రాష్ట్రాన్ని బాగు చేస్తామని చెప్పి చెప్తున్నాను
ఇదే చెప్తున్నారు ఏదైతే కష్టాల్లో ఉన్నారో ఆ కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడానికి అయితే ఖచ్చితంగా జనసేన ముందు ఉంటుంది పవన్ కళ్యాణ్ ముందు ఉంటుందని చెప్తారు నేను జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు జగనన్నకు చెబుదాం అనే కార్యక్రమం ఎప్పుడైతే అనౌన్స్ చేశారో మేము చెప్తున్నాం ప్రజా సమస్యలు చూడండి అని చెప్పి డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు ఎవరైతే వర్షాలతో నష్టపోయారో ఆ రైతులందరినీ కూడా పరామర్శిస్తున్నారు ఖచ్చితంగా దీన్ని కింది స్థాయి వరకు తీసుకెళ్తాం ప్రతి జనసేన కార్యకర్త కూడా ఈ స్థాయిలో ఉంటారని చెప్తున్నారు జనసేనకి జనాల్లో బలం పెరుగుతుందని కూడా చెప్పవరుస్తుంది కెమెరా పర్సన్ ఆకితో సురేంద్ర అమరావతి గల నుంచి।